Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొనడానికి ఈరోజు నూతన దినాన్ని దయచేసినటువంటి ఆ యొక్క దేవాదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొనడానికి దివ్య కారుణ్య కేంద్రం తరపున మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క దివ్యబలి పూజకు కావలసినటువంటి స్పాన్సర్షిప్ అందించినటువంటి వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. జి శౌరీలు, జి జీవన కృప, వారి యొక్క ఉద్దేశం థ్యాంక్స్ గివింగ్ అండ్ బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ జి రంజిత్ రెడ్డి. మరి రెండవదిగా సుశీల ఉమ్మడి, వారి యొక్క ఉద్దేశం ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ 35th యానివర్సరీ ఆఫ్ వెంకటరెడ్డి ఉమ్మడి. మూడవదిగా లిని మరియు వారి కుటుంబం, వారి యొక్క ఉద్దేశం ఫర్ గాడ్స్ మర్సీ అండ్ ప్రొటెక్షన్ టు లీడ్ ఎ గుడ్ లైఫ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఈ యొక్క దివ్య బలి పూజకు కావలసినటువంటి స్పాన్సర్షిప్ అందించినటువంటి ఈ యొక్క కుటుంబాల కోసం మనం ప్రత్యేక విధముగా ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈ యొక్క దివ్య బలి పూజలో వారి యొక్క ఉద్దేశాలను సమర్పించినటువంటి వారు కింద ఉన్నటువంటి ఉద్దేశాలను సమర్పిస్తూ ప్రార్థించుకుందాం. ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ కృష్ణవేణి అండ్ హీలింగ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఆర్థరైటిస్. ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ శ్రీరాములు అండ్ నాగమణి. ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫర్డ్ బై మాధవి. ఫర్ డిపార్టెడ్ సోల్ ఆఫ్ భోగ మరియ కరుణ కుమార్ ఆఫర్డ్ బై భోగ ఆరోగ్యం. ఫర్ గుడ్ హెల్త్ మాస్ ఆఫర్డ్ బై మేరీ రత్న. థ్యాంక్స్ గివింగ్ అండ్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫర్డ్ బై జి అంతోని రాజు కుమార్ మరియు సుభాషిణి. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ ద డిసర్న్మెంట్ ఆఫ్ లైఫ్ ఆఫర్డ్ బై షారోన్ మేరీ. ఫర్ గుడ్ హెల్త్ అండ్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ and bright future of family offered by Ambati Nirmala. For birthday blessings upon Pranvita, Pranveet, and for protection of Pratyusha and Prashant offered by Tumma Simon Reddy and Ursula. For gift of child offered by Allam Sampath Reddy and Supraja. Thanksgiving for 27th wedding anniversary of Tumma Shau Reddy and Anita offered by Sneha Nikita, Mary Sanjana and Dominic Reddy. For departed soul of Udumala Agnesamma, Inna Reddy, Jai Kishore Reddy, Eruva Sujit Reddy and souls of COVID-19 victims offered by Tirumala Reddy, Shau Reddy and Anita and family. వీరి యొక్క ఉద్దేశాలను ఆ యొక్క దేవాదేవునికి సమర్పిస్తూ అలాగే ఈ యొక్క దివ్య బలి పూజకు స్పాన్సర్షిప్ అందించినటువంటి వారి కుటుంబాలను వారి యొక్క ఉద్దేశాలను దేవునికి సమర్పిస్తూ మనం అందరము కలిసి వారి కోసం ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. థాంక్స్ గివింగ్ టు డివైన్ మర్సీ అండ్ God's protection and deliverance and especially washed with blood of Jesus, the entire family offered by A.S. Simon and Cynthia. Devavara prasadamu cheta ninnina Mariamma vandanamu. Elina varu meetho unnaru streelalo aashirvadippabadina varu meere. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగును గాక యేసు ఒక గ్రామమునకు వచ్చెను అచట మార్తమ్మ అను ఒక స్త్రీ అతనిని తన ఇంటికి ఆహ్వానించెను పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోనూ ఉందురు గాక ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 క్రీస్తునాదని యందు ప్రియ సహోదరి సహోదరులారా ఎన్నోసార్లు మన యొక్క జీవితాల్లో జరిగేటటువంటి అద్భుతాలు ఎలాగుంటాయంటే దేవుని యొక్క సన్నిధిలో మనం సమయాన్ని గడిపితే చాలు మన యొక్క జీవితాల్లో మార్పును పొందుకుంటాం దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే చాలు మన యొక్క జీవితాల్లో కొత్త వెలుగును మనం నింపుకొని జీవిస్తూ ఉంటాం మరి మార్కు సువార్త 8:34లో నన్ను అనుసరింపు గోరు వారు తన్ను తాను త్యజించుకొని సిలువని ఎత్తుకొని వెంబడించాలి అని యేసుప్రభు మనకందరికీ కూడా నేర్పించారు మరి ఈ యొక్క దివ్యబలి పూజలో మనమందరము కూడా ధ్యానించబోతున్నాము యేసుప్రభు ఎందుకు సిలువను ఎత్తుకునే ముందే మనల్ని మనం త్యజించుకోవాలి అని చెప్పి ఉన్నాడు ఆ త్యజించుకోవడం అనగా ఏమిటి ఆ యొక్క త్యజించుకోవడం ద్వారా మనకు జరిగేటటువంటి లాభం ఏమిటి మన యొక్క క్రైస్తవ జీవితంలో ఆ యొక్క సిలువను మోయాలి అన్నా యేసుక్రీస్తును వెంబడించాలి అన్నా మనం ఎందుకు మనల్ని మనం త్యజించుకోవాలి అనేటువంటి అంశముల మీద మనమందరము కూడా ధ్యానించబోతున్నాము మనకందరికీ కూడా ఈరోజు నూతన దినాన్ని దేవుడు దయచేసి ఉండగా ఆ యొక్క దేవా దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మన యొక్క కుటుంబాన్ని అన్ని విధములుగా దేవుడు సంరక్షిస్తుండగా ఆ యొక్క దేవా దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుందాం అంతేకాకుండా మన యొక్క మానవ పాప స్థితిని కూడా ఆ యొక్క ప్రభువుకు సమర్పించుకునేడల దేవుడు మనందరినీ కూడా తన యొక్క కృపతో నింపి మనల్ని క్షమిస్తాడు అనేటువంటి విశ్వాసం మనలందరిలో కూడా పదిలపరుచుకొని జీవించాలి ప్రియ సహోదరి సహోదరుడా ఒక తల్లి తండ్రి ఎలాగైతే తన పిల్లలు చేసేటటువంటి తప్పులను క్షమించి సరిదిద్ది వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని చూపిస్తారో అదే విధముగా ప్రతి నిత్యము కూడా పాప స్థితిలో ఉన్నటువంటి మానవులుగా జీవిస్తున్నటువంటి మనందరినీ కూడా ఆ యొక్క దేవుడు నిత్యము కూడా క్షమిస్తున్నాడు అందుకని మనమందరము కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనబోతుండగా కొద్దిసేపు మౌనం వహించి మన పాప జీవితాన్ని పాప స్వభావాన్ని ఆ యొక్క దేవాదేవునికి సమర్పించి దేవుని నుంచి పాప క్షమాపణను కోరుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము ఆమేన్ సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక ఆమేన్ ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర నీ కుమారుడు పునీత మార్త గృహమందు అతిథి మర్యాదలను సంతోషముతో స్వీకరించెను ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము మా సహోదరి సహోదరులందు క్రీస్తును విశ్వాసపాత్రముగా సేవించుచు స్వర్గాలయములోనికి నీచే ఆహ్వానింపబడుటకు అర్హులము అగుదుముగాక మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును
మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనములు 1-10 వరకు. ఒకనాడు ప్రార్థనా సమయముకు పగలు 3 గంటల వేళకు పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడేడు ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద పుట్టుకుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయంలోనికి పోవువారి నుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటివాడు ప్రతిదినము ఆ అందమైన ద్వారం వద్దకు మోసుకుని రాబడుచుండెను. ఆనాడు పేతురు యోహానులు దేవాలయంలోనికి పోవునప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షమడిగెను. అప్పుడు వారు సూటిగా అతని వంక చూచిరి. పిమ్మట పేతురు మా వైపు చూడుము అని వానితో చెప్పగా వాడు వారేమైనా ఇత్తురేమో అనేడు ఆశతో వారి వంక చూచెను. అప్పుడు పేతురు నా దగ్గర వెండి బంగారమేమియో లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చెదను, నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడుము అని పలికి పేతురు వాని కుడి చేతి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడుమలు బలపడగా వాడు ఎగిరి గంతు వేసి నిలువబడి అటూ నిటూ నడవసాగెను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోనికి పోయెను. అప్పుడు అచటున్న జనసమూహమంతయు ఆ కుంటివాడు నడచుటను దేవుని స్తుతించుటను చూచిరి. ఈ దేవాలయపు అందమైన ద్వారం వద్ద కూర్చుండిన భిక్షగాడు వీడే అని వారు గుర్తుపట్టి జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యచకితులైరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురు గాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మార్కు సువార్త 8వ అధ్యాయము 34-37 వరకు. అంతట యేసు జనసమూహములను శిష్యులను చేరపిలిచి, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమియగలడు? ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తును అనుసరించాలి అనేటువంటి కోరిక, యేసుక్రీస్తు చూపించినటువంటి మార్గంలో జీవించాలి అనేటువంటి తపన ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవరాలకి సర్వసాధారణంగా ఉంటుంది. కానీ ఆ యొక్క ప్రభు మార్గంలో జీవించాలి అని మన యొక్క ప్రయత్నాన్ని మొదలుపెట్టినటువంటి అదే తరుణంలో మనకు ఒక విషయం తెలుస్తుంది. అదేమిటంటే యేసుక్రీస్తును వెంబడించడం అంత సులువైనటువంటిది కాదు అని. మరి క్రైస్తవుడిగా క్రైస్తవరాలిగా యేసుక్రీస్తును వెంబడించాలి అనేటువంటి ఈ యొక్క ప్రయత్నములో మనమందరము కూడా యేసుక్రీస్తును వెంబడించాలి
అని కోరిక కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభు ఈరోజు సుశేష పట్టణంలో ఏమైతే శిష్యులకు చెప్పాడో అదే విషయాన్ని మనకు నేర్పించబోతున్నాడు. ఆయొక్క విషయం ఏమిటంటే మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనములో మనమందరం కూడా వింటున్నాము, నన్ను అనుసరింపు కోరువారు నా యొక్క మార్గంలో నడవాలనుకుంటున్నటువంటి వారు ఏమి చేయాలంటే మూడు పనులు చేయాలి. ఒకటి, తనను తాను త్యజించుకోవడం. రెండవది, సిలువను ఎత్తుకోవడం. మూడవది, క్రీస్తును వెంబడించడం. మరి ఈ యొక్క చిన్న వచనములో, ఈ యొక్క వాక్యములో మూడు పద్ధతుల ద్వారా యేసుక్రీస్తును మనము ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ఎలా వెంబడించవచ్చు, లేదా మనం వెంబడించేటటువంటి మార్గం సరైనదా లేదా అని తెలుసుకోవాలంటే ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితంలో మనము అన్ని కూడా త్యజించుకోవాలి. మరి ఈ యొక్క త్యజించుకోవడం అనేటువంటి విషయం దగ్గరికి వచ్చేసరికి మనకందరికీ కూడా ఒక చిన్న బ్రేక్ పడుతుంది. మీరు సుశేషపట్నంలో వినే ఉంటారు, ఒక ధనికుడైనటువంటి యువకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, నేను నీకు శిష్యుడిగా జీవించాలి అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ప్రభువు చెప్పాడు, ఈ యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా నువ్వు పాటించు. అప్పుడు ఆ యొక్క యువకుడు చెప్పినటువంటి విషయం ఏమిటో మనం సుశేష పండ్లో వినే ఉంటాము. నేను ఈ ఆజ్ఞలు చిన్నప్పటి నుంచే పాటిస్తూ వస్తున్నాను, ఈ యొక్క ఆజ్ఞ అన్నిటి కూడా నేను చిన్నప్పటి నుంచి అనుసరిస్తూ వస్తున్నాను, నేర్చుకుంటూ వస్తున్నాను అన్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి సమాధానాన్ని మనం గమనిస్తే త్యజించుకోవడం అనేది ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆ యొక్క సమయంలో ప్రభువు చెప్పాడు, నీకున్నదంతా కూడా అమ్మి పేదలకు దానమిచ్చి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు ఆ యొక్క యువకుడు చాలా ధనికుడై ఉండటం వలన తను ఏమీ చేయలేక యేసుప్రభును వదిలి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తును వెంబడించాలి అనేటువంటి కోరిక కలిగినప్పుడు మొట్టమొదటిగా మనల్ని మనం త్యజించుకోవాలి. కానీ ఎలా త్యజించుకోవాలి? త్యజించుకోవడం వల్ల నీకు నాకు లాభం ఏమిటి? త్యజించుకోవడం అంటే మనం ఏదైనా కోల్పోతున్నామా లేదా ఏదైనా పొందుకుంటున్నామా? యేసుక్రీస్తుని వెంబడించడం అంటే పొందుకోవడమా కోల్పోవడమా? మనల్ని త్యాగం చేసుకోవడమా లేదా సంపాదించుకోవడమా అనేటువంటి ప్రశ్నలకు మనము సమాధానాన్ని వెదుక్కోవాలి. మనం అప్పుడే మనము ఈ యొక్క అంశం మీద లోతుగా ధ్యానించగలుగుతాము. మొట్టమొదటి ఉదాహరణగా మనం తీసుకుందాము మన యొక్క శిష్యులను. యేసుక్రీస్తును వెంబడించినటువంటి ఆ యొక్క శిష్యులు యేసుక్రీస్తును వెంబడించడానికి ముందు చేసినటువంటి పని ఏమిటి అంటే, వారి యొక్క జీవితాన్ని వాళ్ళు జీవించేటప్పుడు, వారి యొక్క జీవిత శైలిలో వారు ముందుకు వెళ్ళేటప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రభు వారిని నన్ను వెంబడించు అని పిలిచిన వెంటనే వారు వారికి ఉన్నటువంటి సమస్తంను వదిలిపెట్టి వెంబడించారు. ఒకసారి గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇదే సమయంలో ప్రభు మన దగ్గరికి వచ్చి, ప్రేమైన కుమారుడా కుమార్తె అన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించు అని చెప్తే, ఒక్కసారి మనం పరిశీలించుకుందాం, నువ్వు నేను నా కుటుంబాన్ని, నాకున్నటువంటి పదవులను, నాకున్నటువంటి ఆస్తిని వదిలిపెట్టి వెంబడించగలుగుతామా? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ఇది మనకందరికీ కూడా అంత సులువైనటువంటి పని కాదు. అందుకని నేను మొట్టమొదటిగానే చెప్పాను, యేసుక్రీస్తుని వెంబడించాలి అంటే అంత సులువైనటువంటి పని కాదు. ఎందుకంటే మనము సిలువను మోసుకొని ఎత్తుకొని వెళ్ళాలి. మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవులమైనటువంటి మనము యేసు ప్రభు పిలిచిన వెంటనే పోలేకపోతే, అప్పటి కాలంలో శిష్యులు ఎలా వారికి ఉన్నటువంటి ప్రతిదీ కూడా వదిలిపెట్టి యేసుక్రీస్తును వెంబడించారు అనేటువంటిది ఒక్కసారి మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. నేను కూడా ఎన్నోసార్లు ఈ యొక్క అంశం మీద ధ్యానించేవాణ్ణి.
నాకు అర్థమయ్యేది కాదు. పేతురు యేసుప్రభు ఎప్పుడైతే పిలిచాడో అక్కడ ఉన్నటువంటి తన వలను తనకున్నటువంటి పడవను తనకున్నటువంటి కుటుంబాన్ని అంతా కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అలాగే పునీత మత్తాయి గారిని చూస్తే తను ఒక ట్యాక్స్ కలెక్టర్. అతను ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు పిలిచిన వెంటనే తనకున్నదంతా కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, యేసుక్రీస్తుని వెంబడించాడు. ఇది సాధారణంగా ఇది సులువైనదా కాదా అని మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది ఇది అంత సులువైనది కాదు. మరి యేసుక్రీస్తు మాటలకు వాళ్ళు ఎందుకు అంత విలువనిచ్చి అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళారు? వారికి ఎలాంటి ఫోర్స్ వాళ్ళకి తగిలింది, దానివల్ల వాళ్ళు అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళారు? ఇది మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయము. నువ్వు నేను ఇదే సమయంలో దేవుడు పిలిస్తే మనం వెళ్ళలేము. మానవులుగా మనము కూడా దేవునికి ఒకే సమాధానం ఇస్తాం, ప్రభువా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులకు చెప్పేసి వస్తాను, లేదా ప్రభువా నాకు ఒక సమయం ఇవ్వండి నేను నా స్నేహితులను కలిసి వస్తాను, బాయ్ బాయ్ చెప్పి వస్తాను అని మనం అందరం కూడా అనుకుంటాం. కానీ ఆ రోజు ఆ శిష్యులు యేసుక్రీస్తు పిలిచిన వెంటనే తన యొక్క పడవను తన యొక్క వలలను తన సంపాదనను తన కుటుంబాన్ని అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళగలిగారు. దానికి వారికి అలాంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ప్రియ సహోదరి సహోదరా, పిలిచినటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. పిలిచినటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి మానవుని యొక్క పిలుపు కాదు. ఆ యొక్క పిలుపు ఎలాంటిది అంటే దేవుని యొక్క పిలుపు. దేవుడే స్వయంగా వారిని పిలుస్తున్నాడు. దేవుడే వారిని స్వయంగా తన పవిత్రమైనటువంటి పిలుపును వారికి ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళన్నీ కూడా త్యజించుకోగలిగారు. అదే దేవుడు మనల్ని కూడా పిలిస్తే మనం కూడా ఆ శక్తిని పొందుకుంటాము అని విశ్వసించాలి, ప్రియ సహోదరి సహోదరుడా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు సువిశేషపట్నంలో మనం విన్నాము, ఏ శిష్యుడైతే యేసుప్రభును వదిలిపెట్టి నాకు యేసుప్రభు అంటే ఎవరూ కూడా తెలియదు అని 3 సార్లు బొంకి పారిపోయాడో, ఏ శిష్యుని దేవుడు అతిగా ప్రేమించి ఒక లీడర్గా తను ఉంచి నువ్వు నా యొక్క మందను మేపాలి అని బాధ్యతను ఇచ్చిన తర్వాత కూడా ఆ యొక్క పేతురు యేసుప్రభును వదిలిపెట్టి వెళ్ళాడు. ఏ శిష్యుడైతే తనకున్నటువంటి ప్రతిదీ కూడా యేసుప్రభు కోసం వదిలిపెట్టి యేసుక్రీస్తును వెంబడించాడో అదే శిష్యుడు ప్రభు ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో యేసుప్రభును అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు, ప్రియ సహోదరి సహోదరుడా. అందుకనే మనము త్యజించుకోవడం అనేటువంటి ఒక చిన్న విషయం, ఇది వినడానికి ఒక పదమే కావచ్చు కానీ దీనిలో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకుందాం, మర్మాన్ని మనం అర్థం చేసుకుందాం, ధ్యానించుకుందాం. యేసుప్రభు యొక్క పిలుపును పొందుకున్నటువంటి ఆ యొక్క పేతురు అన్నీ కూడా వదిలిపెట్టి యేసుక్రీస్తును వెంబడించాడు. అదే యేసుక్రీస్తు ప్రభు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బటులు పట్టుకున్నప్పుడు ఆ యొక్క పేతురు యేసుప్రభును వదిలిపెట్టి మరొకసారి దేవునికి దూరంగా అయిపోయాడు. దూరం అయిపోవడమే కాదు, యేసుక్రీస్తు అంటే ఎవరో కూడా నాకు తెలియదు అని 3 సార్లు బొంకాడు పేతురు గారు. ఇది కేవలం పేతురు యొక్క ఉదాహరణనే. అలా మనం బైబిల్లో తీసుకుంటే శిష్యులందరినీ కూడా మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. మరి యేసుక్రీస్తు కోసం త్యజించుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తులు మరొకసారి ఎందుకు యేసుక్రీస్తును వదిలిపెట్టి వెళ్ళారు, యేసుక్రీస్తుకు ఎందుకు దూరమై వెళ్ళిపోయారు అంటే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పిలుపును అర్థం చేసుకున్నటువంటి ఆ యొక్క శిష్యులు యేసుక్రీస్తును చూశారు. కానీ ఎప్పుడైతే భటుల చేతుల్లో సైనికుల చేతుల్లో పట్టుబడ్డాడో వారికి కనిపించినటువంటి యేసుప్రభు ఎలాంటి యేసుప్రభు అంటే ఒక సాధారణమైనటువంటి యేసుప్రభు మాత్రమే. అందుకనే వాళ్ళు యేసుప్రభును వదిలిపెట్టి రాగలిగారు. యేసుప్రభు అద్భుతములు చేసినప్పుడు వదిలిపెట్టి వెళ్ళలేదు, యేసుప్రభు అసాధారణమైనటువంటి క్రియలను చేసినప్పుడు వదిలిపెట్టి వెళ్ళలేరు. ఈ లోకంలో మానవులకందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏమిటంటే చనిపోయిన వ్యక్తి తిరిగి లేవడం, ఏ వ్యక్తి కూడా చనిపోయి తిరిగి రాలేడు, అది మనకందరికీ కూడా తెలిసినటువంటి సత్యం. మరి అలాంటి
అసాధారణమైనటువంటి పనులను కూడా లాజర్ని లేపినప్పుడు, ఆ యొక్క అమ్మాయిని లేపినప్పుడు మరణము నుండి వాళ్ళందరూ కూడా చూశారు అసాధారణమైనటువంటి క్రియలు. అప్పుడు కూడా యేసుప్రభుని వదిలిపెట్టి వెళ్ళలేదు. వాళ్ళకి తెలుసు ఇది అసాధారణమైనటువంటి పని, ఇది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం, మానవులకు అసాధ్యం. ఆ యొక్క పనిని తెలుసుకున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి పని ఏమిటంటే యేసుక్రీస్తును వదిలిపెట్టి వెళ్ళలేదు. ఎప్పుడు యేసుక్రీస్తును వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారు అంటే ఎప్పుడైతే యేసు ప్రభు భటుల చేతిలో దొరికినప్పుడు, భటులు ఎప్పుడైతే యేసుక్రీస్తును బందీగా తను పట్టుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి ప్రతి ఒక్క ఊహ కూడా అది రాంగ్ అని అనిపించి వాళ్ళు యేసుక్రీస్తు కేవలం ఒక మానవుడేనేమో అనేటువంటి తలంపుతో యేసుక్రీస్తును వదిలిపెట్టగలిగారు. యేసుక్రీస్తును వాళ్ళు ఎలాగైతే అన్ని త్యజించుకొని వెళ్ళి వెంబడించారో, ఏ వ్యక్తులైతే యేసుక్రీస్తులో దైవత్వాన్ని చూసి ముందుకు సాగారో అదే శిష్యులు యేసుక్రీస్తులో ఒక సాధారణమైనటువంటి మానవత్వాన్ని చూసి మానవుడు అనేటువంటి తలంపుతో యేసుక్రీస్తును వదిలిపెట్టి వచ్చేశారు. ప్రియ సోదరి సోదరుడా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి యేసుక్రీస్తును మనమందరము కూడా మనల్ని మనం త్యజించుకొని వెంబడించాలి, శిలువను ఎత్తుకొని వెంబడించాలి అనేటువంటి అంశం మీద ధ్యానించాలి అంటే మనమందరము కూడా కేవలం ఒక అంశం మీద ఈరోజు ధ్యానించుకుందాం, త్యజించుకోవడం అనేటువంటి అంశం. మరి వచ్చేటువంటి రోజుల్లో శిలువను ఎలా ఎత్తుకోవాలి, యేసుక్రీస్తును ఎలా వెంబడించాలి అనేటువంటి అంశం మీద మనం ధ్యానించుకుందాం. మరి యేసుక్రీస్తులో వారి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని చూసినటువంటి శిష్యులు తమను తాము అన్నీ కూడా త్యాగం చేసుకున్నారు, త్యజించుకున్నారు, తగ్గించుకున్నారు. మరి అదే శిష్యులు ఈరోజు మనతో ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 18:28 మనం ధ్యానిస్తే శిష్యులు చెప్తున్నారు ప్రభువుకు, ప్రభువా మేము అన్ని కూడా వదిలిపెట్టి వచ్చాము కానీ మాకేమి లాభము అనేటువంటి తలంపు వారి యొక్క ఆ యొక్క వాక్యములో మనకు లోతుగా మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, లూకా సువార్త 18:28 పేతురు యేసుతో మేము మా సమస్తమును విడిచిపెట్టి మిమ్ము అనుసరించితిమి అని పలికెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పేతురు ప్రభుతో చెప్తున్నాడు, ఒకసారి మరి ఒకసారి విందాం, సమస్తమును విడిచిపెట్టి వెళ్ళాము. ఒకసారి విందాం పరిశుద్ధ గ్రంథం వాక్యం. పేతురు యేసుతో మేము మా సమస్తమును విడిచిపెట్టి మిమ్ము అనుసరించితిమి అని పలికెను. మేము సమస్తమును వదిలిపెట్టి మిమ్మలను మిమ్మును వెంబడించితిమి అని పేతురు ఎంతో గర్వంగా చెప్తున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఇది కేవలం అతను చెప్తున్నటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ మాత్రం కాదు. ఈ యొక్క అంశంలో మేము మా యొక్క సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చాము కదా, మా యొక్క సమస్తమును మేము వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడించినప్పుడు మాకు ఏమి లాభం కలిగింది, మాలో ఏమి ప్రత్యేకత ఉంది, మాకు ఏం స్పెషాలిటీ, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫాలోయింగ్ యూ బై లీవింగ్ ఎవ్రీథింగ్ బై గివింగ్ అప్ ఎవ్రీథింగ్. ఆ యొక్క వాక్యంలో ఆ యొక్క నేను చెప్పేట విషయం లేకపోయినా వారు చెప్పేటటువంటి ఆ యొక్క వాక్యంలో లోతుగా ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మాకు ఏమి లాభం, మేమంతా కూడా వదిలిపెట్టి వచ్చాము కదా, మాకు ఏం ప్రాఫిట్. అందుకని ప్రియ సహోదరి సహోదర, మనం సువిశేషపట్నంలో ఈరోజు విన్నాము, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినా వానికి ప్రయోజనమేమి. మరి ఈ యొక్క శిష్యులు యేసుప్రభుని వెంబడించడానికి అన్నిటినీ కూడా త్యాగం చేసుకున్నారు, త్యజించుకున్నారు. అలాగే లూకా సువార్త 18:29 మనం విందాం, యేసుప్రభు వారికి ఏం సమాధానం ఇస్తున్నారు. లూకా సువార్త 18:29 మనం వింటే వారు ఎప్పుడైతే ప్రభువా నేను అన్నీ కూడా వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడించాం
అని చెప్పినప్పుడు ప్రభు వారికి ఏం సమాధానం ఇస్తున్నారో మనం విందాం. అందుకు యేసు దేవుని రాజ్యము నిమిత్తము ఇంటిని భార్యను బిడ్డలను అన్నదమ్ములను తల్లిదండ్రులను పరిత్యజించిన ప్రతివాడు ఇహలోకమున ఎన్నో రెట్లు ప్రతిఫలమును పరలోకమున నిత్య జీవమును పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise సహోదరి సోదరి ఈ వాక్యాన్ని విన్నప్పుడు చాలా మందికి ఇలాంటి డౌట్ కూడా రావచ్చు. ఫాదర్ గారండి, మేమంటే మీరంటే పెళ్లి చేసుకోలేదు, మీ కుటుంబం లేదు, ఓకే. మరి పెళ్లి చేసుకున్నటువంటి మాకు పిల్లలున్నారు, కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, ఎలా యేసుప్రభు కోసం అన్ని వదిలిపెట్టి రావాలి అని మీకు ప్రశ్న వచ్చినట్లయితే మీరు వదిలిపెట్టి రానవసరం లేదు. ప్రియ సహోదరి సహోదరు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇక్కడ ఉన్నటువంటి లోతైనటువంటి అర్థం ఏమిటంటే, యేసుప్రభుని వెంబడించడం కోసం తన కుటుంబాన్ని, తన యొక్క భార్యను, పిల్లలను అందరిని వదిలిపెట్టి వస్తే ఈ లోకంలో కుటుంబాలు ఏవి కూడా ఉండవు. ఎవరు కూడా కుటుంబం లేనటువంటి వ్యక్తులుగా ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా. కానీ ప్రియ సహోదరి సహోదరుడు, యేసుప్రభు చెప్పేటటువంటి విషయానికి మనం లోతుగా అర్థం చేసుకోవాలి. అదేమిటంటే, కేవలం తన తండ్రిని, తన కుటుంబాన్ని, భార్యను, పిల్లలను విడిచిపెట్టి రావడం కాదు, నీతో పాటు ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబం ఉన్నప్పటికీ నువ్వు దేవునికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. నీ యొక్క కుటుంబం కోసం కాకుండా దేవునికి నువ్వు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేవుడు నీ కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాడు. అందుకనే మనమందరం కూడా ఈరోజు ధ్యానించుకోవడం, త్యజించుకోవడం. ఈ యొక్క త్యజించుకోవడం అంటే కేవలం మనకు ఉన్నటువంటి కుటుంబాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించడం మాత్రమే కాదు. లేదా నా యొక్క భార్య నాకు ఇష్టం లేదు కదా, ఇదే మంచి ఛాన్స్, యేసుప్రభు మంచి వాక్యం చెప్పాడని వదిలిపెట్టి రావడం కాదు. నా యొక్క పిల్లలు నన్ను సతాయిస్తున్నారు, నా యొక్క పిల్లలు పెద్ద బర్డన్ నాకు, వాళ్ళని వదిలిపెట్టి వస్తే చాలు. నో ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తును వెంబడించడం అనగా నీకున్నటువంటి ఆ యొక్క బాధ్యతలు ఉన్నప్పటికీ నువ్వు దేవునికి ఎంత ప్రాముఖ్యతని ఇస్తున్నావు, దేవునికి నీ యొక్క కుటుంబంలో ఏ స్థానాన్ని ఇస్తున్నావు. నీ యొక్క ప్రాముఖ్యతని బట్టి దేవుడు నీ యొక్క కుటుంబానికి కూడా ప్రాముఖ్యతను ఇవ్వబోతున్నాడు. అందుకనే శిష్యులు ఏం చేశారంటే, ఆ రోజు యేసుప్రభు స్వయంగా పిలిచినప్పుడు అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళగలిగారు. కారణం దేవుని యొక్క పిలుపు. యోహాను 1:14లో ఆదిలో ఉన్నటువంటి ఆ వాక్యే మానవుడై ఈ లోకానికి వచ్చాడు. ఒక్కసారి గమనించండి, ఒక్కసారి ఊహించుకోండి, దేవుడు ఒక్క వాక్కుతో ఈ యొక్క సృష్టిని అంతా కూడా చేసి ఉండగా అదే వాక్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు స్వయంగా శిష్యులతో పలికినప్పుడు ఊహించగలుగుతారా? నువ్వు నేను ఆ పరిస్థితులు ఉన్నప్పుడు మనం కూడా అన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళగలుగుతాం. కారణం ఏమిటంటే, పిలిచినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి శక్తి ఏమిటో మనము అర్థం చేసుకున్నాం. అందుకనే మనం ఇంతకుముందు మనం ధ్యానించుకుందాం, దేవుని యొక్క వాక్కు ఎంత బలమైనది, శక్తివంతమైనది. మరి త్యజించుకోవడంలో మనం ఈరోజు ఇప్పుడు వాక్యం విన్నట్టుగా శిష్యులు ఏం చెప్తున్నారు, ప్రభువా అన్ని కూడా సమస్తమును వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడించాం. సమస్తమును వదిలిపెట్టి వెంబడించడం అంటే కేవలం నీతోనే ఉంటున్నాం, అన్ని కూడా పక్కన పెట్టాం, కానీ మాకు ఎలాంటి లాభం కలగలేదు అనేటువంటి తలంపు వారిలో ఉంది. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ప్రియ బిడ్డ నీకున్నటువంటి తలంపు రాంగ్. ఏం చేయాలంటే, నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను అన్నింటినీ కూడా త్యజించగలిగితే నువ్వు పరలోకంలో ఇంకా ఎన్నో రెట్లు సంపాదన పొందుకుంటావు. అనగా అర్థం ఏమిటంటే, నీ కుటుంబానికి నువ్వు ఎంత అయితే ప్రాముఖ్యత ఇస్తున్నావో అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యతను దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నీ యొక్క కుటుంబానికి ప్రాముఖ్యతనిస్తాడు. నువ్వు నేను మన కుటుంబంలో చేసేటువంటి పని ఏమిటంటే దేవునికి ప్రాముఖ్యతని ఇస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఎప్పుడు, నా యొక్క కుటుంబంలో పిల్లలకు అనారోగ్యమైనప్పుడు, నా యొక్క కుటుంబం అప్పుల పాలైనప్పుడు, మా యొక్క కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, నా యొక్క కుటుంబంలో బాధలు వచ్చినప్పుడు, కన్నీరు సమయాలు ఉన్నప్పుడు, అప్పుడు దేవునికి ప్రాముఖ్యత ఇస్తాం. అప్పుడు దేవునికి 1000 కాదు కదా, 10,000 కొబ్బరికాయలు కూడా కొట్టమంటే కొడతాం. కారణం నాకున్నటువంటి పరిస్థితి ఏమిటి, కష్టంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, కాబట్టి ఇప్పుడు నా యొక్క చేతులతో చేసేది ఏమీ లేదు, నా యొక్క బలం పని లేదు, నా యొక్క ఆస్తికి బలం లేదు, ఇప్పుడు ఏం చేయగలుగుతాను, ఎవరి మీద ఆధారపడతానంటే కేవలం దేవుని మీద ఆధారపడతాను, అప్పుడు మాత్రమే దేవునికి ప్రాముఖ్యతనిస్తున్నాను.
కానీ దేవుడు నీ నుంచి నా నుంచి ఈరోజు కోరేది ఏమిటంటే, కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు కాదు దేవునికి ప్రాముఖ్యతనిచ్చేది. దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వడం నీ యొక్క జీవితంలో ప్రతినిత్యము కూడా, నీతో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివైనా సరే, నీ కుటుంబం ఎలాంటిదైనా సరే, నువ్వు దేవునికి ప్రాముఖ్యతని ఇస్తున్నప్పుడు దేవుడు నీ యొక్క కుటుంబానికి ప్రాముఖ్యతని ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి త్యజించుకోవడం అనగా మనము దేవునికి ప్రాముఖ్యతని ఇవ్వడం, త్యజించుకోవడం అనగా మనల్ని మనం తగ్గించుకోవడం, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం. త్యజించుకోవడం అనగా మనలో ఉన్నటువంటి సమస్తాన్ని మనం ఇలా పట్టుకొని వేలాడకుండా మనము తగ్గించుకొని దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వడం. అందుకనే ఏ శిష్యులైతే ఆ రోజు యేసుక్రీస్తును వెంబడించారో అన్నీ వదిలిపెట్టి, అదే శిష్యులు ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నాము వారు ఎంత గొప్ప అద్భుతం చేశారో మనమందరం కూడా మనం విన్నాం. మరి ఒకసారి చదువుకుందాం, అపొస్తల కార్యములు 3:6 మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఏ పేతురైతే ప్రభువా సమస్తాన్ని వదిలిపెట్టి నేను నిన్ను వెంబడిస్తున్నాను కానీ నాకు ఎలాంటి లాభము లేదు అని తలంచినప్పుడు, అదే పేతురు ఈరోజు తన దగ్గర ఏమీ లేకపోయినా ఏమి చేశాడో మనము ఒకసారి విందాం. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను, నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడుము అని పలికి పేతురు వాని కుడి చేతి పట్టుకొని లేవనెత్తెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, పునీత పేతురు చెప్పేటటువంటి వాక్యాలను మనం ఒక్కసారి ధ్యానించాలి. ఎంతో అద్భుతమైనటువంటి మాటలు, ఎంతో అద్భుతమైనటువంటి వాక్యాలు ఆ యొక్క పేతురు పలుకుతున్నాడు. ఏ పేతురు అయితే యేసు ప్రభుతో ఆ మాటలు పలికాడు, ప్రభు ఆ సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చాం కదా మాకేమి లాభం అనేటువంటి తలంపు అతనిలో ఉందో, అదే పేతురు ఈరోజు ఆ యొక్క కుంటివాడికి, చిన్నప్పటి నుంచి పుట్టుకతో కుంటివాడిగా పుట్టినటువంటి ఆ యొక్క వ్యక్తితో పలికేటువంటి మాటలను మనం విన్నాం. అదేమిటంటే, నా దగ్గర వెండి బంగారము ఏమీ కూడా లేదు, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఎలాంటి ధనము కానీ సంపద కానీ ఏమీ కూడా లేదు, కానీ నాకున్నదంతా కూడా నీకు ఇస్తాను. అదేమిటంటే, యేసుక్రీస్తు నామములో నువ్వు ఇదే క్షణంలో లేచి నడువుము అని పలకగానే ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడు, తను నడవగలిగాడు. ఒక్కసారి ఆ యొక్క వాక్యాన్ని మరొకసారి విందామా. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకున్న దానిని నీకు ఇచ్చేదను, నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి పేతురు వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సోదరి సోదరా, ఈ యొక్క అద్భుతాన్ని బట్టి మనం అందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరచాలి. ఎందుకంటే ఆ రోజు యేసుప్రభుని వెంబడించినటువంటి అదే పేతురు, సమస్తమును వదిలిపెట్టి వెంబడించినటువంటి అదే పేతురు, యేసుక్రీస్తు ఎప్పుడైతే భటుల చేత పట్టుబడ్డాడో అదే సమయంలో యేసుక్రీస్తును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు యేసు ఆ యొక్క పేతురు ఏం పొందుకున్నాడు యేసు ప్రభు నుంచి అంటే, యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతములను పేతురు కూడా చేయగలుగుతున్నాడు. సర్వసాధారణమైనటువంటి మానవుడైనటువంటి పేతురు కూడా అద్భుతములను చేయగలుగుతున్నాడు. దానికి ఒకే ఒక కారణం ఏమిటంటే, తన్ను తాను త్యజించుకున్నాడు, పరిత్యజించుకున్నాడు. అందుకనే యేసుప్రభుని వెంబడించగలిగాడు. ఈరోజు యేసుప్రభు లేనప్పుడు తనే స్వయంగా అద్భుతములను చేయగలిగాడు. ఏ పేతురైతే యేసుప్రభు అద్భుతములు చేసేటప్పుడు కేవలం చూశాడు, తన కనుల ద్వారా చూశాడు మాత్రం అతను అద్భుతములను చేయలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అపొస్తల కార్యములు 3:6 యేసుప్రభు తనతో లేడు, అతను భయపడి పారిపోయాడు. కానీ ఎప్పుడైతే పెంతకోస్తు రోజున తన పవిత్రాత్మ పొందుకున్నాడో, జనము వద్దకు వచ్చి చెప్తున్నటువంటి వాక్యాన్ని మనం గమనించాలి. ఆ యొక్క పుట్టుగుడ్డివాడితో కుంటివాడితో ఏం చెప్తున్నాడు, నా దగ్గర నీకు ఇవ్వడానికి వెండి బంగారం ఏమీ కూడా లేదు,
అని పలకడానికి కారణం ఏమిటంటే ఆ రోజు యేసుక్రీస్తును తనకున్నటువంటి ప్రతిదీ కూడా వదిలిపెట్టి త్యజించుకొని వెంబడించాడు కాబట్టి ఈరోజు ఏం పొందుకున్నాడు అంటే అద్భుతములు చేసేటువంటి శక్తిని పొందుకున్నాడు. కేవలం యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నిలబడు అని పలకగానే ఆ యొక్క వ్యక్తి నడవగలిగాడు. ఎలాంటి వైద్యము లేదు, ఎలాంటి మ్యాజిక్ లేదు. ఆ యొక్క వ్యక్తి కూడా ఎలా కుంటివాడిగా తయారంటే చిన్నప్పటి నుంచి పుట్టుకతో ఉన్నటువంటి కుంటివాడు కూడా యేసుక్రీస్తు నామములో లేచి నిలబడు అని పలకగానే అతను నడవగలిగాడు, స్వస్థత పొందగలిగాడు. పేతురు అద్భుతములు చేయగలిగాడు. కారణం ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు కోసం తను తాను త్యజించుకున్నాడు, తన కుటుంబాన్ని త్యజించుకున్నాడు, తనకున్నటువంటి సంపద అయినటువంటి పడవను వలను అన్నీ కూడా త్యజించుకోగలిగాడు. కాబట్టి అతను చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క అద్భుతాన్ని మనం ఒక్కసారి గమనిస్తే మనకు అర్థమవుతుంది. తను త్యజించుకోవడం వల్ల ఏం పొందుకున్నాడంటే యేసుక్రీస్తు అద్భుతమును చేయగలిగే శక్తిని పేతురు కూడా ఈరోజు పొందుకున్నాడు. ఏ పేతురు అయితే ఆ రోజు త్యాగం చేసుకున్నాడో ఆ యొక్క పేతురు దేవుని యొక్క అద్భుత వరాన్ని పొందుకున్నాడు. ఏ పేతురు అయితే ఈ లోకంలో ఉన్నటువంటి పడవను వలను అతను త్యాగం చేసుకున్నాడో అదే పేతురు ఈ లోకంలో మనిషిని పట్టే వ్యక్తిగా యేసు ప్రభు తయారు చేశాడు. ఏ వ్యక్తి అయితే పిరికితనంతో మాటలు కూడా భయపడుతూ జీవించేటువంటి వ్యక్తి, పెద్దల దగ్గర మాట్లాడేటువంటి వ్యక్తి కూడా యేసుక్రీస్తు నామంలో బోధించే వ్యక్తిగా తయారయ్యాడు. ఏ వ్యక్తి అయితే తను భయపడుతూ జీవిస్తున్నాడో అదే వ్యక్తి శిష్యులకు పెద్దగా మన క్రైస్తవ అనగా మన యొక్క స్త్రీ సభకు మొట్టమొదటి పాపుగారిగా యేసుక్రీస్తు ప్రభుల వారు నిలబెట్టారు. ప్రియమైన సహోదరి సహోదరుడు, దీనన్నిటికీ కారణం ఏమిటంటే తనను తాను త్యజించుకున్నాడు. తనను తాను త్యజించుకోవడమే కాకుండా తనను తాను తగ్గించుకున్నాడు, దేవునికి ప్రాముఖ్యతను ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి మనమందరం కూడా త్యజించుకోవడం అనేటువంటి అంశం మీద ధ్యానించుకుంటుండగా మనం ఈరోజు ఈ యొక్క త్యజించుకోవడం వల్ల మనం పొందుకునేటువంటి నాలుగు అంశాల గురించి మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటి అంశం లూకా సువార్త 12:33 మనం గమనిస్తే మనము ఈ లోకంలో దేవుని కోసం త్యజించుకున్నప్పుడు మనం పరలోకంలో ఏం పొందుకుంటామో మనం విందాం. లూకా సువార్త 12:33 మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు, మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు, మీ సంపదను పరలోకమున పదిలపరుచుకొనుడు, చిమ్మట పురుగులు తినివేయవు, మీ సంపద ఉన్న చోటనే మీ హృదయము ఉండును. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, hallelujah, 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 hallelujah. మనం ఎన్నో విధాలుగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవునికి దగ్గరగా అవుతూ ఉంటాం. కానీ ఈ యొక్క అంశం దగ్గరికి వచ్చేసరికి మనం అందరం కూడా జంకుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ముందుకు సాగటానికి కూడా మనకు శక్తి లభించదు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం పలుకుతుంది లూకా 12:33 ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులను అమ్మి దానం చేయండి, పరలోకంలో సంపద కోసం మీరు కృషి చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో సంపద ఎప్పటికైనా సరే చెద పురుగులు పట్టవచ్చు, దొంగిలించబడవచ్చు, లేదా మోసం చేయబడవచ్చు, ఎలాగైనా కావచ్చు. కానీ పరలోకంలో నీ యొక్క సంపదను ఎవ్వరూ కూడా దొంగిలించలేరు, ఎలాంటి చెద పురుగులు తినివేయలేదు. కారణం ఏమని చెప్తున్నాడు అంటే ఆ యొక్క వాక్యంలో చివరిగా నీ యొక్క సంపద ఉన్న చోటనే నీ యొక్క హృదయం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, నా యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే చివరి మొన్నటి సంవత్సరం అనగా లాస్ట్ ఇయర్ నేను ముత్తంగిలో ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ అయినటువంటి ఆనంద్ ఫాదర్ గారు నాకు ఒక చిన్న పని చెప్పారు. అదేమిటంటే, ఫాదర్ అనిల్, మీరు ప్రొవిన్షియల్ హౌస్ అయినటువంటి ఈ యొక్క హౌస్కి, ప్రొవిన్షియల్ హౌస్కి వస్తున్నారు కదా, వెళ్తున్నారు కదా, వెళ్ళేటప్పుడు నేను 1,00,000 రూపీస్ ఇస్తాను, అది తీసుకెళ్ళి పెద్ద ఫాదర్ అయినటువంటి ప్రొవిన్షియల్ ఫాదర్కి ఇవ్వాలి అని చెప్పాడు. చెప్పినప్పుడు నాకు కలిగినటువంటి ఫస్ట్ ఆలోచన ఏంటంటే,
నాకు తెలియకుండా నాలో భయం ఏర్పడింది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, లాస్ట్ ఇయర్ వరకు నేను ఇంతవరకు 1 lakh rupees నా చేతిలో ఎప్పుడు కూడా పట్టుకోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా 1 lakh rupees నా చేతిలో ఇంతవరకు లాస్ట్ ఇయర్ వరకు నేను పట్టుకోలేదు. అయితే ఫాదర్, ఎప్పుడైతే ఫాదర్ అనిల్ నేను చిన్న పని ఇస్తున్నాను, నువ్వు ఆ 1 lakh rupees వెళ్ళి ప్రొవిన్షియల్ ఫాదర్కి వెళ్ళ ఇవ్వాలి అని చెప్పినప్పుడు నాలో ఎంత భయం వేసిందో నాకు తెలుసు. ఆ యొక్క భయం ఎలాంటిదంటే, నేను ఫాదర్కి అప్పుడే చెప్పేశాను, ఫాదర్ ప్లీజ్ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ లెట్ సంబడి క్యారీ ద మనీ, ఐ డోంట్ వాంట్ టు క్యారీ. వీలైతే వేరే వాళ్ళ ద్వారా పంపించండి కానీ నా ద్వారా వద్దు. ఎందుకు అని అడిగినప్పుడు, ఫాదర్ ఇంతవరకు నేను ఎప్పుడు కూడా 1 lakh rupees నా చేతిలో పట్టుకోలేదు, క్యారీ చేయలేదు అని భయాన్ని వ్యక్తపరిచినప్పుడు ఫాదర్ అన్నారు, ఈ యొక్క చిన్నదానికే నువ్వు భయపడుతున్నావు, భయపడకూడదు, వెళ్ళాలి అని ఫాదర్ పంపించారు. సరే అని చెప్పేసి ధైర్యం తెచ్చుకొని ఆ యొక్క 1 lakh rupees నేను బ్యాగ్లో పెట్టుకున్నాను. కాలేజ్ బ్యాగ్ వేసుకుంటాం కదా, అలాంటి బ్యాగ్లో వేసుకున్నాను. ప్రియ సహోదరి సహోదరా, మీకు వినడానికి నవ్వు రావచ్చు కానీ నేను చెప్పే సంఘటన మాత్రం యథార్థం. అదేమిటంటే, నేను ముత్తంగి నుంచి ఇక్కడికి ప్రొవిన్షియల్ హౌస్కి వచ్చి ఆ యొక్క డబ్బు ప్రొవిన్షియల్ ఫాదర్కి ఇచ్చే వరకు నాలో ఎంత టెన్షన్ పడ్డాడంటే అది నాకు మాత్రమే తెలుసు. ఆ యొక్క బ్యాగ్ ఎక్కడ ఉంది అంటే నా యొక్క 2 చేతుల్లోనే ఉంది. బస్సులో నిలబడినప్పుడు ఈ యొక్క బ్యాగ్ నా చేతిలోనే ఉంది, మెట్రోలో వచ్చేటప్పుడు బ్యాగ్ ఇక్కడే ఉంది. కారణం ఏంటంటే, నేను తీసుకుని వెళ్తున్నటువంటి డబ్బు ఎంత, 1 lakh rupees. భయం, ఆ యొక్క డబ్బు క్యారీ చేయడానికి భయం. కారణం, ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారేమో, దొంగతనం జరుగుతుందేమో, ఎప్పుడు కూడా అంత తీసుకువెళ్ళలేదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ యొక్క వాక్యం మనకి ఏం సెలవిస్తుంది అంటే, నీ యొక్క సంపద ఉన్న చోటనే నీ యొక్క హృదయం ఉంటుంది. నువ్వు వద్దనుకున్నా సరే, ఎక్కడైతే నీ యొక్క సంపద ఉంటుందో అక్కడే నీ యొక్క హృదయం ఉంటుంది. కారణం, మన యొక్క జీవితం అంతా కూడా, మన యొక్క ఆలోచన అంతా కూడా, మన యొక్క బలం, మన యొక్క భయము అంతా కూడా ఆ యొక్క డబ్బు మీదనే ఉంటుంది. ఇది జరిగినటువంటి చిన్న సంఘటన మాత్రమే. మీరు మీ యొక్క జీవితాల్లో ఇంకా ఎన్నో సంఘటన చూసి ఉండవచ్చు. ఒక్కసారి మననం చేసుకుందాం. అలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు నువ్వు ఎలాంటి భయములో ఉన్నావు, ఎందుకు నీకు అలా కలుగుతుంది అంటే, కారణం ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బును మోయడానికే మనం భయపడుతున్నాం. ఎందుకంటే మన యొక్క హృదయం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి సంపద మీదనే ఉంది. అందుకనే ప్రభు మనకు చెప్తున్నది ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని నువ్వు అమ్మి దానం చేయండి, అప్పుడు ఏమవుతుంది, పరలోకంలో సంపద పొందుకోవచ్చు. ఫాదర్ గారండి, ఈ లోకంలోనే సంపద లేదు, పరలోకంలో సంపద మాకెప్పుడు దొరుకుతుంది అని మీకు డౌట్ రావచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసంతో మనమందరం కూడా జీవించాలి. మనం ప్రతిదీ కూడా అమ్మి దానం చేయడం అంటే మనకున్న ఆస్తి అంతా అమ్మి దానం చేయడం అని కాదు, మనకున్నటువంటి వాటిలో మనం సర్దుకొని జీవించగలగాలి. మనకి ఏదైతే ఉందో దాటితో మనం సర్దుకొని జీవించగలగాలి, సంతృప్తిగా జీవించగలగాలి. ఉన్న వాటితో సంతోషంగా జీవించి లేని వాటి కోసం ఆరాటంతో జీవించకూడదు. అదే దేవుడు చెప్పేటటువంటి మనకు యథార్థమైనటువంటి అంశము. అనగా, ఈ లోకంలో ఉన్నటువంటి వాటితో సర్దుకొని జీవించి నువ్వు జీవించగలిగినప్పుడు పరలోకంలో సంపదను పొందుకుంటావు. అనగా ఏమిటి, ఈ లోకంలో ఉన్నది అంతా కూడా ఎందుకు సర్వం కాదు, అనగా నేను నువ్వు చనిపోయినప్పుడు ఏమి కూడా తీసుకెళ్ళలేము అనేటువంటి అంశం మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. దీంట్లో దాచేటటువంటి విషయం ఏది కూడా లేదు. నువ్వు నేను చనిపోతే కేవలం మన యొక్క శరీరాన్ని మాత్రమే వాళ్ళు భూమిలో పాతిపెట్టబడతారు, మనమందరం కూడా. మరి ఎందుకు ఈ యొక్క అంశాన్ని దేవుడు క్లుప్తంగా చెప్తున్నాడంటే, కారణం ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్న సంపదను మనం మోసుకొని పోలేము కాబట్టి మనం ఏమి సంపాదించుకోవచ్చు అంటే, పరలోకంలో ఉన్నటువంటి సంపదను సంపాదించుకోవచ్చు. ఆ యొక్క సంపదను ఎవ్వరు కూడా దొంగతనము చేయలేరు. అందుకనే మనము ఎప్పుడైతే మనం త్యజించుకుంటామో అప్పుడు ఏం పొందుకుంటాం, మొట్టమొదటిగా పరలోకంలో సంపదను పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి రెండవ అంశముగా, మనము మనల్ని మనం త్యజించుకున్నప్పుడు మనం ఏం సంపాదించుకుంటాం అంటే, ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే మనకు ఈ యొక్క విషయం అర్థమవుతుంది. అదేమిటంటే,
ఎప్పుడైతే మనం క్రీస్తుని వెదికి నీతిలో విశ్వాసంలో జీవిస్తామో అప్పుడు మనకు తెలియకుండా మనం ఒకటి సంపాదించుకుంటాం. ఎప్పుడైతే మనము త్యజించుకుంటామో అప్పుడు మనం ఏం సంపాదించుకుంటామంటే యేసు క్రీస్తులో మరణించాలి అనేటువంటి కోరికను సంపాదించుకొనగలుగుతాం. ఓసారి మనం విందాం ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 9వ వచనము. ఆయనతో సంపూర్ణముగా ఐక్యము పొందవాలని నా కోరిక. ధర్మశాస్త్రమునకు విధేయుడనై నందువలన పొందదగినదియు నాదని చెప్పుకునదగినదియు అగు నీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తునందలి విశ్వాసం వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవు నుండి కలుగునదై విశ్వాసముపై ఆధారపడి ఉండును. మనం అందరం కూడా విన్నాము ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 9-10 వచనాల్లో యేసు క్రీస్తును పోలి జీవించాలనేటువంటి కోరికను మనము సంపాదించుకుంటాం. త్యజించుకోవడం అనేటువంటి అంశంలో మనం ధ్యానిస్తుండగా 2వ అంశంలో మనం ఎప్పుడైతే మనం త్యజించుకుంటామో యేసుక్రీస్తు కోసం మనం త్యాగం చేసుకుంటామో అప్పుడు మనం ఏమి సంపాదించుకుంటామంటే యేసుక్రీస్తును పోలి జీవించాలి అనేటువంటి కోరికను సంపాదించుకుంటాం. ఆ కోరిక ఉంటే చాలు మనము యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా మనం యేసుక్రీస్తును పోలి జీవించవచ్చు. ఎలాగైతే ఆ యొక్క పేతురు యేసుక్రీస్తును పోలి అద్భుతములు చేయగలిగాడు, ఏ పేతురు అయితే త్యాగం చేసి యేసుక్రీస్తు కోసం జీవితాన్ని కేటాయించాడు ఆ యొక్క పేతురు ఏం చేయగలిగాడంటే యేసుక్రీస్తు పోలి జీవించగలిగాడు, యేసుక్రీస్తు చేసిన అద్భుతములను చేయగలిగాడు ఈ లోకంలో. మనకు అలాంటి కోరికను మనము సంపాదించుకోవాలి అంటే మనము ఎన్నో త్యాగం చేయాలి యేసుక్రీస్తు కోసం, త్యజించుకోవాలి. మనల్ని మనం త్యజించుకున్నప్పుడు మనము యేసుక్రీస్తులో మనం బలపడి జీవించగలిగే కోరికను పొందుకొనగలుగుతాం. అంతేకాకుండా యేసుక్రీస్తు పొందినటువంటి శ్రమలలో మనము పాలు పంచుకొనగలుగుతాం. ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలిగా మనకున్నటువంటి అంతిమ ధ్యేయం ఏమిటంటే యేసుక్రీస్తు పోలినటువంటి జీవితాన్ని జీవించడం, అనగా యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగ జీవితాన్ని మనం కూడా మన యొక్క జీవితంలో త్యాగ జీవితాన్ని జీవించాలి. ఎంతోమంది మీరు ఎక్కడికి ఉన్నా వెళ్ళండి, కేవలం మన యొక్క క్రైస్తవ మతం అని కాదు, ఇతర మతాలతో పోల్చడం అని కాదు, యేసుక్రీస్తు తనను తాను త్యాగం చేసుకున్నాడు. ఒక దేవుడు అంటే తను వచ్చి ఏదో అనగానే అద్భుతాలు జరిగిపోవడం, అతను ఏదో ఇలా చెయ్యి అనగానే అన్నీ కూడా జరిగిపోవడం అనేది కాదు. యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక మంచి మార్గాన్ని ఎలా చూపించారు అంటే తనను తాను త్యజించుకున్నాడు, తనే స్వయంగా ఒక బలి అయి జీవించాడు, మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 పిలిపిలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6-7 వచనాన్ని మనం గమనిస్తే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారు దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గడింపలేదు, ఇది గ్రహింపవలసిన విషయము. అంతేకాకుండా 7వ వచనంలో ఆయన తనను తాను రిక్తులు చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాత్రుడుగా జన్మించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సోదరి సోదరుడా, యేసుక్రీస్తు దేవుడై ఉన్నప్పటికీ తను తన యొక్క బలాన్ని శక్తిని పట్టుకొని వేలాడకుండా ఒక మానవ మాత్రుడుగా మనతో పాటు మనలాగా జన్మించాడు, మనలాగా త్యాగం చేయగలిగాడు. మరి యేసుక్రీస్తును పోలి జీవించాలి అంటే, యేసుక్రీస్తును వెంబడించాలి అంటే మనమేం చేయాలి? మనము కూడా మనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా త్యజించుకోవాలి. ఎప్పుడైతే మనం త్యజించుకుంటామో మనం ఏం పొందుకుంటాము అంటే యేసుక్రీస్తు జీవించినటువంటి జీవితాన్ని పోలి మనం జీవించగలుగుతాం. అంతేకాకుండా యేసుక్రీస్తు భరించినటువంటి కష్టాలలో మనం కూడా పాలు పంచుకొనగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మరి 3వదిగా మనల్ని మనం త్యజించుకున్నప్పుడు మనం ఏం పొందుకుంటాము అంటే తిమోతికి రాసిన 1వ లేఖ 6వ అధ్యాయము 10-11 వచనాలను మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వ్యర్థమే, ఆ యొక్క ధనాకాంక్ష
అన్ని అనర్థములకు కారణమై ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకోగలుగుతాం. అంతేకాకుండా మనం ఇంకా ఎలా జీవించగలుగుతాం అనేటువంటి అంశాన్ని కూడా మనం నేర్చుకోగలుగుతాం. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 10-11 వచనాలు. ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనాకాంక్షతే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలైరి. కానీ దైవజనుడగు నీవు వీనికి దూరముగా ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అను వాణిని నీ కొరకు నీవు యత్నింపుము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise సహోదరి సహోదరా, మూడవ అంశముగా మనమందరం కూడా ధ్యానిస్తున్నాము. మనల్ని మనం త్యజించుకున్నప్పుడు ఏమి త్యజించేయాలి? అంతే కాకుండా ఆ త్యజించుకున్న తర్వాత మనం ఏం పొందుకొనగలుగుతాం? ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మనము దేనికోసం యత్నించాలి, ప్రయత్నించాలి అనగా తిమోతికి రాసిన మొదటి లేఖ 6:10లో మనం విన్నాము, ధనాకాంక్ష అన్ని అనర్థములకు కారణం. అన్ని అనర్థములు అనగా నేను ఒక్కొక్కటిగా పేరు చెప్పనవసరం లేదు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క అనర్థం ఏదైనా తీసుకోండి. ఉదాహరణకు మీరే ఒకసారి ఏదైనా ఒక అనర్థం తీసుకొని దాని గురించి మీరు ధ్యానించండి. ఈ లోకంలో ఉన్న సర్వ అనర్థములకు కారణం ఏమిటి అంటే ధనాకాంక్ష. అది పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తున్నటువంటి విషయము. ఈ యొక్క ధనాకాంక్షకు కొంతమంది లోబడి ఏమైపోయారు అంటే, ధనాన్ని సంపాదించుకోవచ్చు, బిల్డింగ్స్ కట్టించుకొని ఉండవచ్చు, లగ్జరీ కార్లో జీవించి ఉండవచ్చు, కానీ వారు ఏమి కోల్పోయారు అంటే వాక్యం పలుకుతుంది, కొంతమంది అట్టి విపరీతమైన ధనాకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలయ్యారు. ఏం కోల్పోయారు అంటే విశ్వాసాన్ని కోల్పోయారు. విశ్వాసాన్ని కోల్పోతే మనకు దేవుని మీద నమ్మకం అనేది ఉండదు. అనగా యేసుక్రీస్తును మనము పూర్తిగా వదిలిపెట్టి జీవించిన రెండు వ్యక్తులమవుతాం. మరి యేసుక్రీస్తును వదిలిపెట్టి మనం ఈ లోకంలో జీవించగలుగుతామా అంటే ప్రియ సహోదరి సహోదరు చాలా కష్టతరం. ఎందుకంటే మనకున్నటువంటి ఒకే ఒక్క శక్తి బలం ఎవరంటే యేసుక్రీస్తు. అందుకని ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2:10-11లో మనం వింటేకున్నాం, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, పాతాల లోకం కానీ, భూలోకం కానీ, పరలోకం కానీ, సమస్తము అనగా ప్రాణంతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావాలి. కారణం ఏమిటంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి బలం అంత గొప్పది. యేసుక్రీస్తు నామం చెప్తే చాలు, దయ్యాలు పారిపోతున్నాయి. యేసుక్రీస్తు నామంలో ఉన్నటువంటి ప్రతి కష్టము కూడా మాయమైపోతుంది. కారణం ఏంటంటే యేసుక్రీస్తు, యేసు అనేటువంటి ఆ యొక్క పదముకి అంత బలం ఉన్నప్పుడు యేసుక్రీస్తుని వదిలిపెట్టి మనం ఈ లోకంలో ఎంతకాలం జీవించగలుగుతాం, మన యొక్క జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుందా అని ఒకసారి మనం ధ్యానించాలి. మరి మనం ఇవన్నీ కూడా త్యజించుకోవాలి. ఈ యొక్క ధనాకాంక్షను పక్కన పెట్టి త్యజించాలి అంటే, ఎప్పుడైతే మనం దాన్ని త్యజించుకుంటామో అప్పుడు విశ్వాసాన్ని పొందుకొనగలుగుతాం. అదే మనము ఆ యొక్క ధనాకాంక్షకు త్యజించుకోలేకపోతే, దానికి లోపడి జీవిస్తే ఏమైపోతుంది? మనం అందరం కూడా విశ్వాసాన్ని కోల్పోతాం. ఆ యొక్క విశ్వాసం ఒక్కసారి కోల్పోతే మన యొక్క జీవితానికి ఒక అర్థం అంటూ ఉండదు. మరి ఎప్పుడైతే ఈ యొక్క ధనాకాంక్ష మనం త్యజించుకుంటామో, ఈ లోకంలో ఉన్నటువంటి వాడికి త్యజించుకొని ఈ యొక్క త్యజించుకోవడం అనేటువంటి గుణాన్ని కలిగినప్పుడు మనం వేటి కోసం ప్రయత్నం చేయగలుగుతామంటే, దైవజనుడుగా మనమందరము కూడా వీటికి దూరంగా ఉండాలి. కానీ దేనికి దగ్గరగా ఉండాలి? నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అని వాని కొరకు నీవు యత్నించాలి అని మనకు పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. మరి మూడవ లాభం ఏమిటంటే, మనల్ని మనం త్యజించుకున్నప్పుడు, ఈ యొక్క ధనాకాంక్షకు మనము వాన్ని పక్కన పెట్టి త్యజించుకున్నప్పుడు, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల వస్తువుల మీద కాకుండా నీతి, ప్రేమ, సహనము అనేటువంటి మంచి గుణాల మీద, మంచి గుణాలను మనం లాభంగా పొందుకొనగలుగుతాం. అంతేకాకుండా విశ్వాసాన్ని పొందుకుంటాము అని మనకు పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. మరి 4వదిగా మనము మనల్ని మనం త్యజించుకున్నప్పుడు ఏం పొందుకుంటాం అనగా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం ఒకసారి
చదువుకుంటే మనకు అర్థమవుతుంది దేవుని యొక్క రాజ్యాన్ని మనము ఎందుకు వెదకాలి, ఎందుకు దేవుని రాజ్యాన్ని వెదకాలి అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోవచ్చు. మత్తయి సువార్త 6:33. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అవి అన్నీయు మీకు అనుగ్రహింపబడును. మనం త్యజించుకోవాలి అంటే మనమందరం కూడా అన్ని కావాలని కోరుకుంటాం. అనగా ఎప్పుడైతే మనం త్యజించుకుంటాం మనకి అన్ని కూడా దేవుడు ప్రసాదిస్తాడు అనేటువంటి విశ్వాసం. మరి మనం ఏమి చేయాలి నాలుగవదిగా అంటే, మనం ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని నీతిని ఎప్పుడైతే వెదుగుతామో అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహింపబడును అని ప్రభువు పలుకుతున్నాడు. నిన్నటి రోజున మనందరం కూడా ఇదే అంశం మీద ఒకసారి ధ్యానించాం. అనగా మనకు అన్నీ వసగబడతాయంటే అన్నీ దొరుకుతాయని కాదు, ఉన్నవాటితో మనము సంతృప్తిగా జీవించగలుగుతాం, ఆ యొక్క సంతృప్తిని మన హృదయంలో పొందుకనగలుగుతాం. ఈ లోకంలో నువ్వు ఏదైనా ప్రయత్నించు, ఒక నూతన మొబైల్ కావచ్చు, ఒక కొత్త వాహనం కావచ్చు, నీకు ఎన్ని రోజులు ఆ యొక్క సాటిస్ఫాక్షన్ ఉందో ఒకసారి గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరుడా. నీ యొక్క ఇంటిలో నువ్వు ఒక కొత్త టీవీ కొనుక్కోవాలని కోరిక చాలా బలంగా ఉందనుకోండి, అది కొంటావు, కొన్న తర్వాత కొన్ని రోజులు ఉపయోగిస్తావు, ఆ తర్వాత నీకు తెలియకుండానే దాని మీద నీకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అలా ఉదాహరణకు తీసుకుంటే ఏ వస్తువైనా తీసుకోండి, ఏ కోరిక అయినా తీసుకోండి. కొంతమందికి విమానంలో ప్రయాణం చేయాలని కోరిక చాలా బలంగా ఉంటుంది, ఒకసారి ప్రయాణం చేస్తారు, ఆ తర్వాత వారికి అనిపిస్తుంది సేమ్ బస్సులో ట్రావెల్ చేసినలాగే అనిపించింది. అలా ఒక ఉదాహరణకు మాత్రమే చెప్పాను, అలా ఏ ఉదాహరణ అయినా తీసుకోండి, ప్రతి ఒక్క ఉదాహరణలో కూడా నీకు ఎంత బలమైన కోరిక ఉన్నప్పటికీ ఆ యొక్క కోరిక నీకు నెరవేరినప్పుడు ఆ తర్వాత నీకు ఎలాంటి తృప్తి కలగదు. కానీ నిజమైన సంతృప్తి, నిజమైన తృప్తి నువ్వు ఎక్కడ పొందుకుంటావు అంటే దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు, నీతిని వెతికినప్పుడు నువ్వు పొందుకుంటావు. ఎప్పుడైతే నిన్ను నీవు త్యజించుకున్నప్పుడు నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఎదిగే వ్యక్తిగా తయారవుతావు, అప్పుడు నీకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. అందుకనే నాలుగో లాభం ఏమిటి అంటే, ఎప్పుడైతే నిన్ను నువ్వు త్యజించుకుంటావో అప్పుడు నువ్వు క్రీస్తులో అన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి, క్రీస్తు నామములో నీకు ప్రతిదీ కూడా పొందుకుంటావు. ఎలాగైతే పేతురు యేసుక్రీస్తు చేసిన అద్భుత వరాన్ని కూడా తన యొక్క శక్తిగా పొందుకొని అద్భుతాలను చేయగలిగాడు, అదే విధముగా మనము కూడా యేసుక్రీస్తును ఎదికినప్పుడు, మనల్ని మనం త్యజించుకున్నప్పుడు మనం ఏం పొందుకుంటామంటే సమస్తమును కూడా మనము పొందుకుంటాము. మనం అందరం కూడా త్యజించుకోవడం అనగానే చాలాసార్లు మనం త్యాగం చేయాలి, చాలా కష్టతరం, ఎంత కష్టమైనటువంటి పని అని మనం భావిస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క నాలుగు అంశాల మీద మనం ధ్యానించున్నాం. ఆ తర్వాత మీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనము ఇంకా లోతుగా ధ్యానించుకుందాం. ఒకరోజు ఒక వ్యక్తి, మనం యథావిధిగా మన యొక్క జీవితంలో మనం అందరం కూడా కొన్ని భారాలను మోస్తున్నాం, కొన్ని కష్టాలను భరిస్తున్నాం, బాధలను అనుభవిస్తున్నాం. ఈ లోకంలో ఎలాంటి తేడా లేకుండా మగ ఆడ లేదా ధనిక పేద లేదా పెద్ద కులం చిన్న కులం అలాంటి ఏ తేడా లేకుండా ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా కష్టాలను అనుభవిస్తున్నాడు, అది మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయము. మరి అలాగా జీవిస్తున్నప్పుడు ఒక వ్యక్తి యథావిధిగా అందరూ సిలువను మోస్తున్న విధంగానే ఒక వ్యక్తి కూడా తన యొక్క సిలువను మోస్తూ ఉన్నాడు, తన భారాన్ని తను భరించలేక దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్రభువా దయ ఉంచి నాకున్నటువంటి ఆ యొక్క సిలువను మీరు కొంత తగ్గించాలి. అనగా మనుషులందరూ కూడా కొంతమంది చెక్కతో చేసినటువంటి సిలువను మోస్తున్నారు, కొంతమంది ఇనుముతో చేసినటువంటి సిలువను మోస్తున్నారు, కొంతమంది చిన్న ఆకులతో చేసినటువంటి సిలువ కానీ దూదితో చేసిన సిలువను కానీ. అనగా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులలో ప్రతి ఒక్కరికి వారికి ఉన్నటువంటి భారం చాలా వ్యత్యాసం కలిగిన ఉండేది, కొంతమందికి ఎక్కువ భారం, కొంతమందికి తక్కువ భారం. మరి అలా అందరూ మోస్తుండగా ఈ యొక్క వ్యక్తి ఇతరులకు కూడా మోయడాన్ని గమనించాడు. ఈ యొక్క ఉదాహరణ నేను చాలామందికి చెప్తూ ఉంటాను, చాలాసార్లు చెప్పాను. కారణం ఏంటంటే ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనం కూడా సిలువను ఎలా మోస్తున్నాము లేదా మనం ఎలా త్యజించుకోవాలి అనేటువంటిది మనం నేర్చుకోనగలుగుతాం. మరి అలా మోస్తున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి ఇతరులు మోసేటటువంటి సిలువను చూశారు, కొంతమంది ఇనుముతో చేసినటువంటి సిలువ అనగా చాలా భారం, కొంతమంది కట్టెతో అనగా
చెక్కతో చేసినటువంటి శిలువను మోస్తున్నారు, కొంతమంది దూదితో చేసిన శిలువ. అనగా వారికి ఉన్నటువంటి వ్యత్యాసం మనకందరికీ కూడా తెలుసు, కొన్ని భారంగా ఉన్నాయి, కొన్ని తేలికగా ఉన్నాయి. అలా మోస్తున్నప్పుడు ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తమైతే దయ ఉంచి ఈ యొక్క శిలువను, నేను మోస్తున్నటువంటి ఈ యొక్క చెక్క శిలువను మీరు కొద్దిగా కట్ చేయండి అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, సరే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రాధేయపడుతున్నావు కాబట్టి నేను ఆ యొక్క శిలువలో కొంత చెక్క కట్ చేస్తున్నాను. ఆ తర్వాత ముందుకు వెళ్తూ ఉండగా కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఆలోచించాడు, ఇంకొకసారి అడిగితే దేవుడు ఆ యొక్క చెక్క శిలువను కొద్దిగా కట్ చేస్తాడు కదా, అప్పుడు భారం తగ్గిపోతుంది అని ఆలోచించి మరొకసారి దేవుని పిలిచి ప్రార్థన చేశాడు, ప్రభువా ఇంకోసారి ఏమనుకోకుండా ఆ యొక్క నేను మోస్తున్నట్టు చెక్క శిలువను కొద్దిగా కట్ చేయండి. అనగా దేవుడు వచ్చి మరొకసారి ఆ యొక్క శిలువను కొద్దిగా కట్ చేశాడు. అప్పుడు ఇంత పొడవుగా ఉన్నటువంటి శిలువ దేవుడు కట్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా చిన్నగా అయిపోయింది. మళ్ళీ ఆ తర్వాత ఊరికే ఉంటాడా, దేవుడు రెండుసార్లు కనికరించాడు కదా, ఇప్పుడు కూడా కనికరిస్తాలే అని అతను మరొకసారి దేవుని ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు దేవుడు మరొకసారి వచ్చి ఆ యొక్క శిలువను తగ్గించాడు. ఆ యొక్క శిలువను తగ్గించినప్పుడు ఇప్పుడు ఆ యొక్క పొడుగుగా ఉన్నటువంటి శిలువ ఆ యొక్క భూమి మీద విరేలాపడలేదు. అనగా తను ఇలా మోస్తుండగా అది కింద లేదు, కేవలం తన భుజముల వరకే ఉంది, కొద్దిగా చిన్నగా అయిపోయింది. అలా సంతోషంగా మోస్తున్నాడు, ఇతరులు మోస్తుంటే అతను నవ్వుకుంటూ సంతోషంగా ముందుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను ఒక విషయాన్ని గ్రహించాడు, అదేమిటంటే వారికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి శిలువలను వారు ఒక మార్గముగా, ఒక దాన్ని ఏమంటారు బ్రిడ్జ్ లాగా ఉపయోగించుకొని వారు ఉన్నటువంటి ఒక కొండ నుంచి వేరొక కొండకి వారు పోవాలి. అనగా ఇలా రెండు కొండలు ఉండగా ఇక్కడ నడుస్తున్నటువంటి వ్యక్తులు వారికి ఇచ్చినటువంటి శిలువ ద్వారా ఆ యొక్క శిలువను రెండు కొండలకు అడ్డుగా పెట్టి వాటి మీద నడుచుకొని మిగతా ఉన్నటువంటి కొండ మీదకు వెళ్ళాలి. అలా అతను వెళ్ళి సంతోషంగా వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను గ్రహించినటువంటి విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్నటువంటి శిలువలను ఆ యొక్క రెండు కొండలకు మధ్యలో ఒక అడ్డుగోడగా పెట్టి, అనగా ఒక బ్రిడ్జ్ లాగా పెట్టి వాళ్ళు దాని మీద నడుచుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి ఏం గ్రహించాడంటే అతనుకున్నటువంటి శిలువ ఎలాంటిది అంటే చిన్నగా అయిపోయింది. కారణం ఏమిది, దేవునికి ప్రాధేయపడి తగ్గించుకున్నాడు, ప్రాధేయపడి ఆ యొక్క శిలువను తగ్గించమని అడిగాడు కాబట్టి దేవుడు తగ్గించాడు. కానీ ఇప్పుడు ఆ శిలువను ఉపయోగించి అతను ఆ కొండ మీదకు పోగలుగుతాడా అనగా పోలేడు. ఆ రెండు కొండల మధ్య ఆ యొక్క చిన్న శిలువను పెడితే ఏమవుతుంది, అది కింద పడిపోతుంది. దాన్ని ఒక బ్రిడ్జ్ లాగా పెట్టి తను చేరలేడు ఆ యొక్క కొండకు. అప్పుడు అర్థమైంది ఈ లోకంలో దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క శిలువకు ఉన్నటువంటి పర్పస్ ఏమిటి, దేవుడు ఏ ఉద్దేశం కొరకు తనకు ఆ యొక్క శిలువను ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని తను గ్రహించాడు. మనకి జీవితంలో ప్రియ సహోదరి సహోదర, త్యజించుకోవడం అంటే మనకున్నటువంటి కష్టాలన్నిటి కూడా తగ్గించుకోవాలి అని మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అది కాదు. త్యజించుకోవడం అంటే మనకున్నది ఏదైనా సరే, అది ఎక్కువైనా కావచ్చు తక్కువైనా కావచ్చు, ఉన్న వాటితో మనం సంతృప్తిని పొందుకుంటూ దేవునికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తూ జీవించడం. మనం ఎప్పుడైతే త్యజించుకుంటామో మనం దేవునికి ప్రాముఖ్యతనిచ్చే వ్యక్తులుగా తయారు కాగలుగుతాం. మరి మనం ఈరోజు ఈ యొక్క చిన్న ఉదాహరణ ద్వారా, అలాగే నాలుగు అంశాల ద్వారా, పేతురు యొక్క ఉదాహరణ ద్వారా మనము ఎలా త్యజించుకోవాలి, త్యజించుకోవడం ద్వారా మనకు జరిగేటటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. మొట్టమొదటిగా మనం పరలోకంలో ధనాన్ని సంపదను పెంపొందించుకోగలుగుతాం. రెండవదిగా మనం త్యజించుకుంటే యేసుక్రీస్తులో జీవించినటువంటి మార్గంలో జీవించాలి, లేదా యేసుక్రీస్తులో మనం కూడా మరణించాలి అనేటువంటి కోరికను సంపాదించుకుంటాం. మూడవదిగా మనం ఎప్పుడైతే త్యజించుకుంటామో అప్పుడు నీతి, విశ్వాసము, ప్రేమ అనేటువంటి సద్గుణాలను మనం పొందుకొనగలుగుతాం. మరి నాలుగవదిగా ఎప్పుడైతే త్యజించుకుంటామో అప్పుడు దేవుని రాజ్యాన్ని పొందుకుంటాము అని మనం ఈ రోజు నేర్చుకున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యాన్ని విన్న మనం అందరం కూడా, మీరు కూడా మీ యొక్క సమయాన్ని ప్రార్థనలో గడిపి నేను ఎలా త్యజించుకోవాలి, యేసుక్రీస్తు కోసం నేను ఏమేమి త్యజించుకోవాలి, ఎలాంటి గుణాలను నేను తీసివేసి మంచి గుణాలను ఎలా పెంపొందించుకోవాలి అనేటువంటి అంశాల మీద మీరు కూడా ధ్యానించండి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
ఇది నా హృదయ అర్పణ అర్పణ ఇది నా హృదయ అర్పణ అర్చన నీకై బలి సమర్పణ అర్చన నీకై బలి సమర్పణ మీ విచ్చిన ఫలములకు తనువు మదిని జత చేయ సిద్ధమైన బలిది స్వీకరించు ప్రభువా నీవిచ్చిన ఫలములకు తనువు మదిని జత చేయ సిద్ధమైన బలిది స్వీకరించు ప్రభువా అర్పణ ఇది నా హృదయ అర్పణ అర్చన నీకై బలి సమర్పణ అర్చన నీకై బలి సమర్పణ ఆవేలుని అర్పణతో సాటి రాదు నా ఫలము ఏ సంపద ఇచ్చినను తీరదయ్య నీ రుణము సహోదరి సహోదరులారా నేను మీ నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థింపము ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక ఓ ప్రభువా మేము ఈరోజు నీ పవిత్ర నామమునకు అర్పించు బలి అర్పణములకు అపోస్తుల ప్రార్థన సహాయము లభించునుగాక ఓ ప్రభువా నీవు పునీత మార్తలో నెరవేర్చిన మహాకార్యములను ప్రకటించుచు మేము నీ వైభవమును దీనతతో ప్రార్థించుచున్నాము ఆమె భక్తితో నిన్ను పూజించిన తీరు మీకు ప్రీతికరమైన విధముగా బాధ్యతాయుతమైన మా సేవలు మీకు అంగీకృతమగునుగాక మా క్రియలు నీ అనుగ్రహమును పొందుదునుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉందురు గాక మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఏచోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ నుండి జన్మించెను అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను మృత్యుబంధములను త్రంచి ఉత్థానము కలదని ప్రకటించెను కావున సకల దూతలతోనూ పునీతలతోనూ ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా ప్రభు నామమున వేం చేయు వారు ధన్యులు మహోన్నతమున హోసానా ప్రియ సహోదరి సహోదరుడా ఈ యొక్క సాధారణమైన అప్పమును ద్రాక్షారసమును సమర్పిస్తున్నటువంటి యొక్క పవిత్ర సమయంలో దేవుడే స్వయంగా ఈ యొక్క అప్పమును ద్రాక్షారసమును యేసుక్రీస్తు రక్తముగా శరీరముగా మార్చేటటువంటి యొక్క తరుణంలో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం కోసం స్పాన్సర్ చేసినటువంటి జి శౌరీలు జి జీవన కృప వారి యొక్క ఉద్దేశాన్ని థ్యాంక్స్ గివింగ్ అండ్ బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ జి రంజిత్ కోసం అలాగే సుశీల ఉమ్మడి వారి యొక్క 35వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుండగా దేవుడు వారిని ఆశీర్వదించాలని అలాగే లిని మరియు వారి కుటుంబాన్ని దేవుడు సంరక్షించి కాపాడాలని దేవుని యొక్క కృప అనుగ్రహాన్ని వారికి ప్రసాదించి వారి యొక్క జీవితం దేవుని యొక్క చిత్తం ప్రకారం ఉండులాగున మనమందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం అదే విధముగా ఈరోజు పూజను సమర్పించినటువంటి ప్రతి ఒక్కరి కోసం వారి యొక్క ఉద్దేశాల కోసం మనము ప్రార్థన చేసుకుందాం ఓ ప్రభువా
నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఎలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఎలిన వారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సీ జగద్గురువును, మా తుమ్మబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోని చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతతోను, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత మార్తమ్మ గారితోను, పునీత అర్నాల్ జాన్సన్, పునీత జోసఫ్ ఫెర్నాండెస్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమార యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరిచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలపిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక, గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కల్తల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురు గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమే యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరములో నిత్య జీవనకు మనల్ని కాపాడును గాక, ఆమేన్. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందమూరండి ప్రజలారా, ఆనందమయమైన ఈ విందులో పాల్గొందమూరండి ప్రజలారా. దేవాతి దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, జీవాన్ని వసగి విందు, అమృతమూర్తిని పొందు. దేవాతి దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, జీవాన్ని వసగి విందు, అమృతమూర్తిని పొందు. ప్రేమను పంచును జీవమునిచ్చును, ప్రేమను పంచును జీవమునిచ్చును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందమూరండి ప్రజలారా, ఆనందమయమైన ఈ విందులో పాల్గొందమూరండి ప్రజలారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనకందరికీ కూడా స్పాన్సర్షిప్ అందించినటువంటి వారి యొక్క కుటుంబాలకు ప్రత్యేక విధముగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రత్యేక విధముగా జి శౌర్యులు మరియు జీవన కృప, రెండవదిగా జి సుశీల ఉమ్మడి కుటుంబం, మూడవది లిని మరియు వారి కుటుంబం. వీరి యొక్క కుటుంబాలను దేవుడు ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాలని,
మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అంతేకాకుండా దేవుని యొక్క ప్రేరేపణ మీకు కలిగి ఉన్నట్లయితే, దేవుడు మీకు ప్రేరేపణ దయచేస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రాం అన్నీ కూడా ఇంకా ఎంతోమందికి దేవుని యొక్క వాక్కు దివ్యబలి పూజ చూసే అవకాశాన్ని మనమందరం కూడా కల్పించినటువంటి వారులు అవుతాం. మీ యొక్క సహాయాన్ని కూడా మీరు అందించగలిగితే మాకు ఎంతో తోడ్పాటుగా ఉంటుందనేటువంటి కోరికను మీకు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఎవరైనా మీ యొక్క విన్నపాలను పూజను సమర్పించాలన్నా లేదా మాకు కావాల్సిన సహాయాన్ని మీరు అందించాలనుకున్నా కింద ఇవ్వబడినటువంటి ఆ యొక్క నెంబర్ను మీరు సంప్రదించగలిగితే మీరు చేయాలనుకున్న పనులను చేయగలుగుతారు. మరి ఇంకా ఈ యొక్క వాక్య పరిచర్య దివ్య బలి పూజ ఇంకా ఎంతోమందికి చేరాలి అంటే మీరు చూసిన తర్వాత ఇతరులకు కూడా తెలియజేయగలరని మేము ఆశిస్తున్నాము. మార్త యేసుతో ఇలా పలికెను, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు లోకనున్న నీ జనితేక కుమారుని పవిత్ర శరీర రక్తములు పతనమైన ఈ లోక వ్యామోహముల నుండి మాకు విముక్తిని కలిగించునుగాక. పునీత మార్త సద్వృత్తిని అనుసరించుచు మేము ఈ లోకమందు నిన్ను నిజమైన ప్రేమతో సేవించుదుముగాక. పిదప, స్వర్గమందు నిన్ను ప్రత్యక్షముగా చూచి సంతోషించినట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుతురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మీ యొక్క ప్రార్థన సహాయాన్ని మేము కోరుకుంటూ మేము కూడా మీకోసం ప్రార్థిస్తూ ఉండగా మనమందరం కూడా దేవుని కృపలో ఎదగాలని ప్రార్థన చేసుకుందాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ.